ఇటుకలు మన చిన్నప్పుడు పల్లెల్లో ఉదయాన్నే గుంపులు గుంపులుగా తిరుగుతూ వాటి కిలకిలా శబ్దాలతో సందడి చేస్తూ కనువిందు చేసేవి. ప్రస్తుతం మనిషి అధునాతన జీవనశైలి ఇటుకలను రోజు రోజుకి కనుమరుగయ్యేలా చేస్తున్న విషయం తెలిసిందే. మనం రోజు విచ్చలవిడిగా వాడే ఫోన్స్కి కావలసిన సెల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ వలన ఇటుకలు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. ఈ విషయాన్ని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన రోబో 2.0 సినిమాలో స్పష్టంగా చూపించారు. ఇప్పటికీ మనలో చాలామంది పిచుకలను కాపాడడానికి అంతగా ఆసక్తి చూపట్లేదు. ఇక్కడ ఈ గ్రామం మాత్రం పిచుకల కోసం పెద్ద సాహసమే చేసింది. పిచుకలను రక్షించడానికి ఏకంగా సుమారు 36 రోజులు చీకట్లోనే బతికింది. యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామం పేరు పోతకుడి. ఇది తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఉంది. పిచుకలు సాధారణంగా గుడ్లు పెట్టి పొదుగుతాయి. పోతకుడి గ్రామంలో ఒక స్ట్రీట్ లైట్ స్విచ్ బోర్డులో ఇండియన్ రాబిన్ అనే జాతికి చెందిన ఒక పిచుక గూడు కట్టుకుంది. ఆ స్విచ్ బోర్డు 35 వీధి లైట్లకి కనెక్ట్ చేయబడి ఉంది. ఆ వీధి లైట్లని ఆన్ చేయాలంటే ఆ గూడును తొలగించాల్సి ఉంటుంది. కానీ తొలగించకూడదు అని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామస్తులంతా ఒకతాటిపైకి వచ్చి ఆ పిచుక పొదుగుతున్న గుడ్లు పిల్లలుగా తయారయ్యేంత వరకు సుమారు 36 రోజుల పాటు వీధి దీపాలు లేకుండానే చీకట్లో గడిపారు. ఆఖరికి చీకటి అంటే భయపడే పిల్లలు ఆడవారు కూడా తమ భయాన్ని పక్కకు పెట్టి చీకట్లో గడపడానికి పూనుకున్నారు. గ్రామస్తులంతా ఇలా ఒక్కతాటిపైకి వచ్చి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక 20 ఏళ్ల విద్యార్థి కారణం. అతని పేరు కరుప్పరాజు. కరుప్పరాజు ఒకరోజు స్ట్రీట్ లైట్ ఆన్ చేసే బోర్డులో ఏదో ఉందని గమనించి ఆ బోర్డును పరిశీలించాడు. వెంటనే ఆ గ్రామ ప్రెసిడెంట్ని కలిసి అసలు విషయం చెప్పాడు. అంతరించిపోయే దశలో ఉన్న పిచుకలను కాపాడాలి అంటూ ఆ కుర్రవాడు కోరడంతో ఆ గ్రామ ప్రెసిడెంట్ ఆ గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకు ఆ స్ట్రీట్ లైట్లను ఆన్ చేయకుండా ఉండాలని ఆ గ్రామస్తులను ఆజ్ఞాపించాడు. సుమారు 36 రోజుల తర్వాత ఆ పిచుక తన పిల్లలతో బయటకు రాగానే స్ట్రీట్ లైట్లను ఆన్ చేసింది ఆ గ్రామం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా అంతరించిపోయే దశలో ఉన్న పిచుకల మనుగడకు మనవంతు ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వర్మాస్ వ్యూ పాయింట్. టిల్ దెన్, దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్.